పోస్టర్ లాంచ్ అండి. హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ అనేది నన్ను ముందు పెట్టారు. మా టీం ఉన్నారు వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళందరూ బయటికి రాలేదు, నన్నే ఉంచారు ముందు. కానీ నేను మ్యూజిక్కే చేస్తున్నానని, నేను కూడా మ్యూజిక్కే. నా కోసం ఇవాళ వచ్చిన దాము గారికి, వీరశంకర్ గారికి, మెయిన్ మా షూకి అండ్ మల్లిక్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. 100 crores 2016 జరిగిన ఒక ఒరిజినల్ స్టోరీ అంటే అందరికీ తెలిసిందే. ఆ ఇయర్ అందరికీ ఒక పెద్ద బ్లాస్ట్ డిమానిటేషన్, దాని మీద తీసిన ఒక కథ. అండ్ కరోనా టైం తర్వాత కూర్చొని ఒకసారి నేను విరాట్ చక్రవర్తి గారు ఆ పాయింట్ అనుకొని ఆయన చెప్పగానే ఓకే చేద్దాం అనుకొని అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేసాం. కొంచెం అడిగారు ఇక అందరూ ఏంటి సినిమాలో డైలాగ్ లాగా ఏంటి గ్యాప్ వచ్చింది అని. గ్యాప్ వచ్చిందండి, ఏంటి గ్యాప్ ఇచ్చామన్నారు, వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది, చూసిన చాలామందికి బాగా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమాను మీ అందరూ అన్నయ్యలే నన్ను బాగా ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఓ 10-14 ఏళ్ళుగా ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ కోరుకుంటూ మీ సాయి కార్తిక్ థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్ దివిజయ కార్తిక్, అండ్ మిగతా వాళ్ళు అందరికీ, మా టీం అందరికీ, అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎవరికి చేదు కాదు. సో 100 crores అనగానే ఐ థింక్ ఎవ్రీ బయటికి చెప్పపోయినా కానీ అందరికీ ఒక చిన్న ఇంట్రెస్ట్, ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడే ముందు మంచి మార్కులు కొట్టేశారు. ఫస్ట్ ఆఫ్ సినిమాకి టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో జనం వస్తారు కాబట్టి. దెన్ సాయి కార్తిక్ ఇప్పుడు ఒకసారి చెప్పాడు, 2-3 ఏళ్ళ క్రితం సినిమాలు చేస్తున్నా అని చెప్పాడు. ఎందుకయ్యా నీ పని నువ్వు చేసుకోకుండా ఇది అవసరం అని చెప్పాను ఫస్ట్ పాయింట్ చెప్పినాక. బట్ ఎనీవే 2 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు ఫోన్ చేసి సినిమా అయిపోయిందండి అని చెప్పాడు. ఐ సో హ్యాపీ ఫర్ హిమ్, గుడ్. కాబట్టి నీ మ్యూజిక్ కంటిన్యూ చేయి, నువ్వు పర్మనెంట్గా ప్రొడ్యూసర్ డ్యూటీ. ఎవరు పని చేయాలో చేస్తే బెటర్ కదా, ప్రొడ్యూసర్ మేము మంచి సినిమాలు చేస్తా, నువ్వు మ్యూజిక్ చేయి. అట్లాగే డైరెక్టర్ గారికి విరాట్ చక్రవర్తి, నేను ఇంతకుముందు కలిశాను కదా ఒకసారి, నేను ఐ థింక్ ఐ మెట్ యు సమ్వేర్. సో డిపెండెంట్ డైరెక్టర్, విష్ యూ ద బెస్ట్ చేతన్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, అండ్ హోప్ యూ డూ మచ్ బెటర్ ఫిల్మ్స్, మోర్ ఫిల్మ్స్, అండ్ ఆల్వేస్ మల్లిక్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫిల్మ్, అండ్ హర్షిత్ బలగం నన్నే కలిశాను స్టేజ్ మీద. ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ యు నో యూ డన్ దట్ ఫిల్మ్, ఇట్ వెరీ ఫెంటాస్టిక్ ఫిల్మ్. నేను చాలా లేట్గా చూశాను బట్ వెరీ గుడ్ ఫిల్మ్. వీర శంకర్ యాజ్ యూజువల్ ఇస్ ద ప్రెసిడెంట్ ఫర్ డైరెక్ట్. సో ఆల్ ఆఫ్ యూ ఆన్ ద స్టేజ్ అండ్ పీపుల్ ఆఫ్ ద స్టేజ్, ఓ చిన్న సినిమా అండగా అనేసరికి ఐ థింక్ హర్షిత్ ఆల్సో షుడ్ ఈ నోస్ బెటర్ హౌ స్మాల్ ఫిల్మ్స్ నన్ను వాట్ ద రిస్క్ ఇస్ ఇన్ ద ఫాల్ ఫిల్మ్స్. ఇంకా కార్తీక్ అన్నప్పుడు 100 crores సంపాదిస్తే కనుక నువ్వు సినిమా ఇండస్ట్రీలో పెట్టాల్సిన పని వెళ్ళిపోతుంది అన్న మాట ఎందుకన్నానంటే, ఒకప్పుడు ఇండస్ట్రీలో సంపాదించి ఇండస్ట్రీలో పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆ ఫ్యామిలీ అండ్ ఆల్ దీస్ ఫ్యామిలీస్. బట్ టుడే ఇట్స్ బికమ్ సో రిస్కీ. రిస్కీ వై? బికాస్ అవగాహన లేక సినిమా ఇండస్ట్రీకి రావటం మూలంగా, ఈ వ్యాపారం చేద్దామని అవగాహన చేసుకోకుండా ఈ వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేయడం మూలంగా చాలామంది నష్టపోతున్నారు. డే ఇన్ అండ్ డే టు డైలీ ఒక 10 కంప్లైంట్స్ కానీ 10 ప్రొడ్యూస్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఛాంబర్లో, చాలా బాధ అనిపిస్తుంది. సో మంత్కి ఒకసారి మీటింగ్ పెట్టి చెప్తుంటాం అందరికీ, ముందు అవగాహన చేసుకోండి సినిమా తీయద్దని కాదు, మీకు ప్యాషన్, అందరూ ప్యాషన్ అంటారు సినిమా తీయండి డిఫరెంట్గా, ఇది కూడా ఒక వ్యాపారం. ఒక అవగాహన చేసుకుని దిగడం, ఇది ఒకటే వ్యాపారం ఏంటంటే అవగాహన లేకుండా దిగుతారు వ్యాపారస్తులు. చాలా వ్యాపారాలు చేస్తారు, చాలా అవగాహన చేసుకుని దిగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసామనుకోండి, ల్యాండ్ కొనాలంటే 100 మందికి ఆలోచించుకుంటాం. ఆ వ్యాపారస్తుడికి సినిమా తీయాలనుకోండి నిమిషం కూడా ఆలోచించడం.
సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అవగాహన చేసుకుని దిగమని చెప్తాం అంటే మొదలుగా అందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ రైట్ వే. పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో ఆల్ దాని మూలంగా ఆ మాట ఇంత చెప్పాల్సి వచ్చింది. నువ్వు వెనక నువ్వు వెనక్కి వెళ్ళిపోయాలి. బట్ అవకాశం చాలా ఎక్కువ అయిపోయిందంట. సో వన్స్ అగైన్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మా సాయి కార్తీక్, కళ్యాణ్ చక్రవర్తి, విరాట్ ఈ ముగ్గురు పోతే గ్యాంగ్స్టర్స్లా ఉంటారు ఫోటో తీస్తే. ఇప్పుడు వీళ్ళు ఏదో బ్యాంక్ రాబరీ చేసి సినిమా తీసినట్టు నమ్ముతారు మీ ముగ్గురిని. పర్సంటేజ్ అలా ఉంటాయి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా 100 crores అని ఒక క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ థ్రిల్లర్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్ పాయింట్. డిమానిటైజేషన్లో జరిగిన సంఘటనని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తను ప్రొఫెషనల్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక ప్యాషన్తో ఈ ఫిలిం తీసినందుకు సాయి కార్తీక్ గారికి నిర్మాతగా, అలాగే కొత్తగా దర్శకుడు అవుతున్న మా విరాట్కి చాలా కాలం నుంచి పరిచయం నాకు. తన కోసం సాయి కార్తీక్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అలాగే చేతన్ ఒక్కసారి పరిచయం ఉంది నాకు కన్నడ ఫిలిం చేసినప్పుడు. తన సెట్స్ కూడా వెళ్దాం. కన్నడ హుడుగా మా నేనంటే నేను కన్నడలో పుట్టి పెరిగిన కాబట్టి చిన్న ప్రేమ ఉంటుంది. తుంగభద్ర నీళ్ళు తాగి పెరిగాం కాబట్టి. సో చేతన్ను కూడా మన తెలుగు అబ్బాయిలాగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. అలాగే చేతన్ తొంభ జల్ది తెలుగు కలుసుకోబేకు. సో తొందరగా తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఐడెంటిటీ ఫీల్ అవుతారు తెలుగు మాట్లాడితే. చాలామంది హీరోయిన్స్ ఒక సినిమాతోటే తెలుగు మాట్లాడుతున్నారు. సో చేతన్ మంచి థియేటర్ ఆర్టిస్ట్. తను వేరే కంట్రీలో ఉన్నా కూడా తను థియేటర్ ఆర్టిస్ట్. కన్నడ చాలా కన్నడ సాహిత్యం మీద చాలా మంచి గ్రిప్ ఉంది. చాలాసార్లు ఆ రోజు చాలా కన్నడ సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే గెస్ట్గా వచ్చిన మల్లిక్ రామ్ ఫిల్ స్క్వేర్తో ఫస్ట్ ఫిలింతో సూపరేట్ కొట్టినందుకు కంగ్రాచులేషన్స్ మళ్ళీ. అలాగే హర్షిత్ గారు, వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమా తీయొచ్చు. హర్షిత్ గారు బ్యాక్డ్రాప్కి, దిల్రాజ్ గారు. కానీ బలగం లాంటి ఒక మానవీయ సంబంధాలు ఉన్న సినిమాని చేయటం వల్ల ఆయనకు ఎంతో ఐడెంటిటీ వచ్చింది. సో హర్షిత్ గారు అలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మీరు కోరుకుంటూ, అలాగే ఈ ఎంటైర్ టీమ్కి ఈ సినిమా మంచి సక్సెస్ తెచ్చి అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. My name is Chetan. I have been working in Kannada cinema as a youth for about 16, 17 years. And it's really a pleasure that I have a chance to be a part of Telugu film industry with such a robust history and Telugu film. I want to thank my good friend Sai Karthik. Sai Karthik and I have been friends for 15 years. He's an extraordinary music director. And very importantly, he's a very good friend. And he has put a lot of hard work, and his wife Divya as producer. They have made a very substantive cinema, and I'm glad to be a part of it. Also, Mr. Viraj Chakravarti, I thank him for giving me this opportunity. The role is, interestingly, the character is named Gandhi. He does everything that probably Mahatma Gandhi would not as a police officer. So that's an interesting role, and I thank you for that opportunity, Mr. Viraj Chakravarti. And I know that since 2021, the Telugu film industry has been the biggest box office collection out of any film industry. But what makes any industry great is the content that it produces. And I'm confident that 100 crores will add to that content. And in the coming days, we're also releasing, according to the Sai Karthik, in Kannada too. So Kannada has also gained from the dubbing market in the pan-India film. And I feel as though any film rises above, art rises above language. But I will definitely, as Director Garu and said about how I should learn Telugu, I will make it a point to learn Telugu. Possible. So thanks again for the team, and I'm excited about 100 crores. There's good content, and I like the demonetization concept, and a lot of interesting things in the title. Thanks again for the opportunity. Ma Sai Karthik anna only Ashwa bole atla cinema chestunnaru producer ga chestunna first time ante anna idea enti ani ante demonetization type lo oka 100 crores చుట్టూ జరిగే ఒక్క ఐడియా బాగుందన్న
అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇవాళ ఈవెంట్ పిలిచాను, పోస్టర్ లాంచ్ లో ఉండాలి అంటే వచ్చాను. ఐ లైక్ ద ఐడియా, సో ఇంకా నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న. అండ్ మ్యూజిక్ అంటారా, సాయి కార్తిక్ అన్నది నేను ఫస్ట్ టైం సుప్రీం లో ఆంజనేయుడు పాట విన్నాను. లొకేషన్ చాలా బాగా నచ్చింది నాకు, అన్న చేసిన దాంట్లో మ్యూజిక్ పెట్టుకుంటుంది. ఐ లైక్ హిస్ మెలడీ సెన్సిబిలిటీ, కాకపోతే అది చాలా మంది ఎక్స్ప్లోర్ చేయను. సో నాకు సాయన్నే చెప్పగానే అన్న ఏమైనా మెలడీ సాంగ్స్ ఉన్నాయంటే బాబు నువ్వు సినిమా చూడు చూసాక మాట్లాడడం బాగుంది. సో అన్న మీరు ఎప్పుడు చూపిస్తారని చెప్పండి, అప్పుడు చూస్తాను వచ్చి సినిమా. తర్వాత వెల్కమ్ చేతన్ టు తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ కన్నడ ఇండస్ట్రీ ఆల్సో వెరీ పయనీర్డ్ ఇన్ టు 100 crore మార్కెట్. సో ఇట్స్ అ వెరీ జస్టిఫైడ్ టైటిల్ ఫర్ యూ టు బి లాంచ్ ఇయర్ ఆల్సో. అండ్ తర్వాత డైరెక్టర్ గారు ఐడియా చాలా బాగుందండి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్. అండ్ కమింగ్ టు దాము వల్ల ఐ లైక్ యువర్ అలా మొదలు అయింది సినిమా, సో నైస్. ఐ ఆల్వేస్ No, I love that film. Whenever I am down or whenever I want to see something, I love that film. It's absolutely stunning writing that is. And Veera Shankar sir, mem inter chadutunnappudu mee cinema release ayindi Guduva Shankar aa part lo aakariki train lo vachetappudu kuda we were singing the songs and we used to enjoy. So thank you for giving such a movie sir. Mallik bhaiya in that okay sir, nice manage chesaru. అండ్ మల్లిక్ గారు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ డీజే తెలుగు, బికాస్ ఇట్స్ అ ఫిలిం దట్ విచ్ లాఫ్టర్ ఇస్ వాట్ ఇస్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ దిస్ అసలు అసలు. సో ఇట్స్ గ్రేట్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్. సాయి కార్తిక్ అన్న కోసం వచ్చాను ఇక్కడికి. నేను సచ్ అ లవింగ్ పర్సన్, ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ టైమ్ ఆఫ్ ద నైట్ మీరు కాల్ చేస్తే ద గై విల్ పికప్ ద ఫోన్. ఏమన్నా చేద్దామన్నా, ట్యూన్ చేద్దామన్నా, ప్రాబ్లీ ట్యూన్ సెలెక్ట్ చేస్తాం లేదో తెలియదు, బట్ స్టిల్ వర్క్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఆ ట్యూన్ అన్నా కూడా హీ డజన్ హెసిటేట్. ఈస్ అ వెరీ వెరీ గివింగ్ పర్సన్ అండ్ థింకింగ్ దట్ ఇస్ వై హీ గాట్ ఇన్ టు సో మెనీ వెంచర్స్ లైక్ ప్రొడక్షన్ కానీ. That is why he's so giving. ఇప్పుడు ఒక టాలెంట్కి ఆపర్చునిటీ ఇవ్వటం కూడా, ఈ టైం టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ జోనర్స్. లెట్స్ కంగ్రాచులేట్ హిమ్ ఫస్ట్ అండ్ దెన్ చేతన్. ఐ నో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ టాలీవుడ్ ఫ్రమ్ కన్నడ. ఐ నో ఐ బీన్ హియరింగ్ దట్ యువ్ డన్ అ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ కన్నడ. సో గుడ్ దట్ టు సీ యూ హియర్. అందరూ ప్లీజ్ బ్లెస్ హిమ్ అండ్ మేక్ హిమ్ అ గుడ్ రన్ హియర్ ఇన్ ద థియేటర్స్. అండ్ ద డైరెక్టర్ విరాట్ గారు నమస్తే అండి. సో పోస్ట్ చాలా బాగుంటుంది ఈ మధ్య. ఇంత 100 crore అనగానే ఏదో నా పేరు సినిమా లాగా అయింది 100 crore. అలాగే 100 crore అంటే నేను తిరుగుతున్నాను అనేది అలా ఉంది నా పరిస్థితి ఈ లాస్ట్ నెల రోజులు. అదే 100 crore అని ఏ కాన్వర్సేషన్ అదే వింటాను. అండ్ హ్యావింగ్ సచ్ గుడ్ టైటిల్ 100 crore, అక్కడే లైక్ గవర్నర్ చెప్పినట్టు ద టైటిల్ ఇస్ రియలీ వెరీ క్యాచీ. అండ్ అక్కడ కూర్చుంటేనే ఐ వాస్ టాకింగ్ టు సాయి కార్తిక్ అన్న, హి వాస్ టెలింగ్ కథ ఏంటి, డిమోనటైజేషన్ గురించి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ though time అయింది మనకి, ఇట్స్ బీన్ లైక్ ఫ్యూ ఇయర్స్, అబౌట్ 7 years or something, but it's a very interesting setup. చాలా బాగుంటుందని అంటున్నాడు. ఐ రియలీ వాంట్ టు సీ అన్న ఒకసారి చూపిస్తే. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. అండ్ స్మాల్ ఫిలిమ్స్ అన్నది డిజిటల్ తెలుగు స్క్వేర్ అండ్ ఆల్సో బలగం కూడా ఇట్స్ బీన్ ప్రూవ్డ్ అండ్ లాట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ప్రూవ్ చేసే దట్ దేర్ నథింగ్ లైక్ స్మాల్ ఫిలిం అండ్ బిగ్ ఫిలిం. Just a film with the right content and a good heart. One day, yes, Maana, it's going to make wonders in the theater. And I hope the same thing will happen for this film also. And Damodar, I've known him for so long. Alamundayi Karnata, I've been a lot of panchayati with Kuda Kani. So, sir, I've been a lot of film. So, I've been a lot of fun. And, sir, you've been a lot of fun. ఇప్పటికి కూడా వీ జస్ట్ గో బ్యాక్ టు దోస్ సాంగ్స్ మొన్న పెట్టుకొని లాస్ట్ సాటర్డే అనుకుంటా ఇప్పుడు డాన్సింగ్ ఫర్ దోస్ సాంగ్స్. గ్రేట్ ఫిలిం సార్, అమేజింగ్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ బ్రో ఫర్ మేకింగ్ బలగం. ఇట్ బ్రాట్ అప్ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ మన రూట్స్ ఎక్కడ ఉన్నాయి అని రిమైండ్ చేసినందుకు రియలీ థ్యాంక్స్. చాలా మందికి కూడా దే వాంట్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఫిలిమ్స్ కనెక్టెడ్ టు దర్ రూట్స్, సంబంధించిన ఫిలిమ్స్ చేద్దామని ఒక చిన్న మోటివేషన్ కావాలి అది ఆ సినిమా చేసింది.
and thanks a lot. And for the whole team who've been part of Bhaskar Patel garu, we heard a few names. Everybody, thank great job. I hope you make wonders with this film. Thank you. ఎప్పుడు కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఎనర్జీ ఇండస్ట్రీకి వచ్చే కిక్కు ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద సినిమా చేసినా కాదు. యూజ్ అండ్ ఫ్యాక్ట్ వెరిఫై చేసుకోవచ్చు. ఆల్ ద సూపర్ హిట్స్ మన గుర్తు ఉండే సూపర్ హిట్స్ అన్నీ కూడా సినిమా ఎక్కువ ఉంటాయి. అప్పట్లో ఆడిన పెద్ద సినిమా అయితే సో అప్పటికి ఇప్పటికి కూడా పెద్ద తమ్ముడు చిన్న సినిమా ఆడింది అది 100 కోట్లు చేసిందా 50 లక్షలు పెట్టి 10 కోట్లు చేసింది సో ఎనీ ఫిలిం స్మాల్ ఫిలిం ఇట్ మేక్స్ మనీ అండ్ డస్ వెల్ దాంట్లో టెక్నిక్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ టెక్నీషియన్స్ వాళ్ళకి కానీ ఎంత పెద్ద సినిమా చేసినా రాదు. ఆ 10 సినిమాలు లేదు మిగతా సినిమాలు లేదు. సినిమా